మైక్ లేదు కదా, ప్లీజ్ కొంచెం సైలెన్స్ పడిచిన అక్కడ వెనకాల దయచేసి. ఈరోజు చాలా ఆనందంగా జనసేన పార్టీలో చేరడానికి చూడడం, మాజీ మంత్రివర్యులు పసిరెడ్డి బాలరాజు గారు రావడం మీ అందరూ మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఆయన ఆహ్వానిస్తున్నాం. బాలరాజు గారి గురించి ఆంధ్రప్రదేశ్లో తెలియని వ్యక్తులు ఉండరు. దిగర్వి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ఇద్దరు ముఖ్యమంత్రుల కింద జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన ఈ 5 సంవత్సరాలు అనేక జిల్లాలో ఆయన ఇన్ఛార్జ్గా ఉండి ఆ జిల్లా అభివృద్ధి కోసం ప్రాంతాలకు అతీతంగా అందరికీ తెలియజేయాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు బాలరాజు గారు చేస్తూనే ఉన్నారు. రాజకీయంగా విలువలున్న వ్యక్తి, సమాజానికి ఉపయోగపడాలనే లక్ష్యంతో చాలా చిన్న స్థాయిలో ఆయన ప్రస్థానం ప్రారంభించుకుని 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక పదవులు ఆయన అనుభవించారు. 25 సంవత్సరాలకే ఆయన మండల పరిషత్ అధ్యక్షుడిగా, తదనంతరం అప్పుడున్న జాతీయ నాయకుల్ని ఇతరుల్ని విశాఖ ఏజెన్సీకి తీసుకొచ్చి గిరిజనులు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన అనుభవాలతోటి ఆయన చాలా జాగ్రత్తగా వాళ్ళ అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. బాలరాజు గారు నేను ఎప్పుడైతే ప్రభుత్వంలో మంచి కార్యక్రమం చేద్దామని ఆలోచించామో శాసనసభ నుంచి నూతనంగా ఎన్నుకోబడ్డ శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని అందరినీ సుమారు 153 మందిని అరకు ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ గిరిజన స్థితిగతుల గురించి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒక ప్రజాప్రతినిధిగా, చట్టాలు చేసే ప్రజాప్రతినిధులుగా ప్రతి ఒక్కరు తెలియాలనే ఉద్దేశంతో ఒక 4 రోజుల సమావేశం ఏర్పాటు చేశాం. చాలా విజయవంతంగా జరిగింది ఆ సమావేశం. ఆ సమావేశంలోనే అరకు డిక్లరేషన్ అని ఒకటి ప్రతిపాదించి ప్రభుత్వానికి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా అనేక కార్యక్రమాలు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానివ్వండి, ట్రైబల్ సబ్ ప్లాన్ కానివ్వండి, వీటి గురించి శాసనసభలో నిరంతరం వారి తరఫున నిలబడిన వ్యక్తి బాలరాజు గారు. మేమిద్దరం కూడా పదవులకు లొంగే వాళ్ళం కాదు, ప్రజల కోసం సమాజాని కోసం ఉపయోగపడాలనే లక్ష్యంతో ఎప్పుడు పనిచేసుకుంటూ బ్రతికే వ్యక్తులం. ఎప్పుడైతే బాక్సైట్ మైనింగ్ విషయంలో ఆయన అప్పుడు చైర్మన్గా ఉండేవాళ్ళు ట్రైబల్ అడ్వైజరీ కమిటీకి, అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చినా కూడా బాక్సైట్ మైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని అడ్డుపడిన వ్యక్తులు ప్రథమ స్థానంలో అప్పుడు బాలరాజు గారు ఉన్నారు. ఆ గౌరవాన్ని నేను ఈ రోజు మర్చిపోలేను, ఎందుకంటే చాలా మంది పెద్దలు ఆ రోజు ఆయన ఒక మంత్రి కాబట్టి, ప్రభుత్వంలో బాధ్యత ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫైల్ని సంతకం పెట్టమని కోరినా కూడా బాలరాజు గారు ఆ రోజు మరి బాక్సైట్ మైనింగ్ మాత్రం ఒప్పుకోనని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యల గురించి తెలుసుకోవడమే కాకుండా తదనంతరం మేము 2014 తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే జియో నంబర్ 97 తీసుకొచ్చిందో ఆ జియో నంబర్ 97 రద్దు చేయమని పాదయాత్ర చేసి చాలా గ్రామాల్లో బాలరాజు గారు నేను పరిచయం. మేము ఈరోజు కూడా డిమాండ్ చేసేది తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మీరు నిజంగా బాక్సైట్ మైనింగ్కి వ్యతిరేక అయితే అటువంటి కార్యక్రమాలు మీరు జరగనీయకుండా అడ్డుకుంటామని మీరు ఏదైతే హామీలు ఇస్తున్నారో ప్రజావేదికల ద్వారా, ఆ చిత్తశుద్ధిని దయచేసి మీరు జియో 97ని తక్షణమే రద్దు చేసి అక్కడున్న ప్రాంతాల్లో ఉన్న పర్యావరణ సమస్యలు, గిరిజన బతుకుల్ని మీరు కాపాడాలని ఈ వేదిక ద్వారా నేను కూడా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక